ఇక నెల్లూరు జిల్లాలో ఓటమి భయంతో వైసీపీ అరాచకాలకి తెగబడింది. వైసీపీలోకి రావాలంటూ టీడీపీ నేతలను వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్నారు. పార్టీలో చేరేది లేదని టీడీపీ నేతలు తెగేసి చెబుతూ ఉండడంతో వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నేత లీలా మోహన్ రెడ్డిని ఓ కళ్యాణ మండపంలో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి స్టేషన్ లో ఉంచారు. ఇప్పటికైనా వైసీపీలోకి వస్తామంటే విడిచిపెడతామంటూ రాయబారాలు సాగించారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నెల్లూరు ఎంపీ పోటీ చేసిన విజయసాయి రెడ్డికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, అయ్యా మీ తప్పుడు కేసులకి, మీ బెదిరింపులకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. మీరు ఓడిపోతారని ఈరోజు ఒక భ్రమలో ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. లీలా మోహన్ రెడ్డి అనేవాడు నిన్నటిదాకా కేవలం 100 ఓట్లు మాత్రం ప్రభావితం చేసేవాడు, నేటి నుంచి 500 ఓట్లు మీకు వేయనీయకుండా చేసే వ్యక్తిగా తయారయ్యాడు. మీరు ఎంత మందిని బెదిరించినా కూడా వాళ్ళెవరు కూడా తెలుగుదేశాన్ని వదిలి వైసీపీ కండువా కప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంత వరకైనా కూడా ఇక్కడే ఉంటాం. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నన్ను నేనేం తప్పు చేయలేదు, నన్ను అక్రమ అరెస్ట్ చేస్తారా, చేసుకోండి. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు ఉదయం కూడా నువ్వు వైసీపీ కండువా కప్పుకో లేకపోతే అరెస్ట్ చేస్తావని చెప్పి అరెస్ట్ అయ్యే ముందు అర్ధ గంట ముందు కూడా అతనికి ఫోన్లు వచ్చాయి, 10 ఫోన్లు చేశారు. అయినా కూడా అతను ఒకటే చెప్తా ఉన్నాడు, నేను వైసీపీ కండువా కప్పుకునే పని లేదని చెప్పి. లీలా మోహన్ రెడ్డిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకులందరూ కూడా నిజంగా ఒక అతను నిదర్శనంగా ఈరోజు అతను ఉన్నాడు. రైట్, చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ మహేష్ నడికి తెలుసుకుందాం. మహేష్, నెల్లూరులో పూర్తిగా ఇటు అధికార పార్టీ ఒక అరాచకాలకు తెరతీసిందని చెప్పుకోవచ్చు, ఇటు టీడీపీ పార్టీ నుంచి అందరినీ కూడా మా పార్టీలోకి అంటే వైసీపీలోకి రండి, లేదనంటే కేసులు పెడతామంటూ కూడా ప్రత్యక్షంగా కూడా కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? పవన్, నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఓటమి భయం రోజు రోజుకి కూడా హెచ్చుమీరుతోంది. ఈ క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అరాచకాలకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయింది. ప్రధానంగా ఇక్కడ చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితే మెజార్టీల మీద పంచాలు జరుగుతుంది. టీడీ ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అంత మెజార్టీ వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుంది అంటూ పంచాలు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏదో విధంగా నేతల్ని భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా తమ పార్టీలో రప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంపీ విజయసాయి, అలాగే మరొక ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతుందని చెప్పి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి రోజున లీలా మోహన్ రెడ్డి, ఈయన టీడీపీలో నాయకుడిగా ఉన్నారు, ఆయన పైన ఆయన ఒక పెళ్లికి అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వివాహానికి వెళ్ళినప్పుడు ఆ కళ్యాణ మండపంలోనే లీలా మోహన్ రెడ్డిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సిఐడి ఆఫీసులోనే ఉంచారు. అప్పుడు కూడా ఆ సమయంలో కూడా వైసీపీ నేతలు కొందరు ఫోన్ చేసి ఇప్పటికైనా ఒప్పుకుంటే బయటకు వచ్చేస్తామని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఏదో విధంగా నాయకుల్ని బెదిరించి, భయపెట్టి, భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని తమ పార్టీలో రప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమి భయం వెంటాడే కొద్దీ రకరకాల ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సర్వేపల్లి, కావలి ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మద్యం డబ్బులు ఒక్కొక్కటిగా రోజు బయటపడుతూ ఉన్నాయి. చివరికి సచివాలయాలని, ప్రభుత్వ సచివాలయాలు సైతం రేషన్ బియ్యం, మద్యం వంటివి నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీనిపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ తీరు పైన, వాళ్ళు చేసినటువంటి విమర్శల పైన ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.